శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోం శ్రీ దుర్గాదేవి నమో నమః. మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును. అలాగే పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన తేదీ తెలియని వారు నామనక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క ముఖ వచ్చస్యము చూసి, హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా. ఎటువంటి సమస్యలైనా కూడా, ఎటువంటి జాతకరీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 2022 మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుందనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము. ద్వాదశి రాశుల్లో మీనరాశి గురించి తెలుసుకుందాము. 2022 మార్చి నెలలో ఈ నెల ఈ రాశి వారికి ఆదాయం అధికముగా ఉంది. 1005 ఆదాయము 11గా మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఈ రాశివారు ఈ నెలలో నూతన కార్యక్రమాలు చేస్తారు, నూతన వ్యాపారాలు అడుగు పెడతారు. వ్యాపారం లోగడ వ్యాపారం చేస్తున్న అయితే లోగడ వ్యాపారం చేస్తున్న వారైతే వారికి విశిష్టమైన ఆధారణ వ్యాపారంలో కలిసి వచ్చే మార్గము. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ నెల మంచి లాభదాయకము. వారు ఎక్కువగా సేల్స్ కొనటము, వ్యాపారము అమ్మటము, ఇటువంటి వ్యాపారస్తులకు చేతికి లక్ష్మి కనపడుతుంది. అలాగే స్త్రీలకు వెనలేని వ్యాపార ఆదరణ ఈ నెల మీనరాశి వారికి ఉండబోతుంది. అంటే ప్రైవేట్ రంగాలలో స్త్రీలు అడుగుపెట్టి వారి వారి వస్త్రరంగము కానీ, వారు ప్రైవేటుగా ఏదైనా వారి చిన్నపాటి రంగాలలో స్త్రీలు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క మీనరాశి స్త్రీలకు అపారమైన ధనం ఈ నెలలో మనకి ప్రాప్తి కాబోతుంది. వ్యాపారం అభివృద్ధి చెంది ఈ నెల నుండి స్థిరపడే మళ్ళా వచ్చే రాశులు శరరాశులలో మళ్ళా నెలలలో వాళ్ళు విశిష్టమైన లక్ష్మీ సంపాదగా ఉంటారు స్త్రీలు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో నర్సులుగా చేసిన వాళ్ళు కానీ, డాక్టర్లుగా చేస్తున్న వారికి కానీ పదవి ఉన్నత కలిగే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకు, మీనరాశి వారికి. అలాగే పెద్ద పోస్టులు, పెద్ద ఉన్నతమైన పోస్టులు కూడా స్త్రీలకు ఆదరణ లభించే అవకాశము వారి యొక్క యజమానుల దగ్గర నుండి, వారి యొక్క పై అధికారుల నుంచి మంచి పేరు గడించే అవకాశం ఉంది. అలాగే పురుషుడు కూడా విశిష్టమైన ఆదరణ వ్యాపార రంగంలో, సొంత వ్యాపారాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ, ఇతర దేశాల ఉద్యోగ ప్రయత్నాల కోసము మనము ఏదైనా ఇంప్లిమెంట్ కోసం ప్రయత్నము చేస్తే ఈ నెలలో వారికి మంచి అవకాశము, మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సక్సెస్, అటువంటి మనసు ప్రశాంతతగా ఉండే అవకాశము ఖచ్చితంగా ఉంది. అలాగే ఆదాయం పెంచుకోవడం ద్వారా స్థిరాస్తులు కొనే అవకాశము. ఆడవాళ్ళైతే వివాహ విషయాలలో స్వర్ణాభరణములు ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నూతన వాహనాలు తీసుకునే అవకాశము. ఆ నూతన వాహనాలు తీసుకోవడం వల్ల కొన్ని ట్రావెల్స్ నడిపే వాళ్ళకి అధికమైన లాభము, కొన్ని శుభకార్యాలకు, కొన్ని విశిష్టమైన పుణ్యక్షేత్ర ప్రయాణాల కోసము ట్రావెల్స్ నడిపే వాళ్ళకి ఈ నెలలో మంచి ఆదరణ, మంచి లాభదాయకమైన పనులు. అలాగే కొంతమంది గృహ నిర్మాణం కోసము ప్రయత్నం చేస్తున్న, సొంత ఇల్లు కల నెరవేరక ఇబ్బంది పడుతున్న లోగడ ఈ నెల నుంచి వారికి పరిపూర్ణమైన విశిష్టత. మీనరాశి వారికి నూతన గృహ ప్రాప్తులు కూడా మనకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల కలక్క ఇబ్బంది పడుతున్న పుణ్యశ్రీలకు కూడా వారికి సంతాన సఫల్యము ఈ నెల నుండి మీనరాశి వారికి వారి యొక్క జాతక చక్రములో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మంచి సంతాన సఫలం కూడా నడిచే అవకాశం ఉంది. అలాగే శివపార్వతుని ఆరాధన చేయండి,
శివాభిషేకము చేయించండి. శివాలయంలో కొందరికి అన్నదానము ప్రయత్నం చేయండి, అన్నదానము పెట్టించే మార్గం చేయండి. మనకి హిందూ దైవాన్ని, హిందూ ధర్మాన్ని ఆదరణ చేసి హిందూ యొక్క పూజని, ఆ యొక్క దేవతామూర్తిని అనురాగము ఆదరణ చేయటం వల్ల, పూజించటం వల్ల మనకి మన పైన ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పరుగురు వలన జరుగుతున్నటువంటి నష్టశీకులు ప్రశాంతతగా ఉండి మనకు ఆర్థికంగానో దైవమూర్తులు మనకి స్థిరపడేటట్టుగా చేస్తారు. కాబట్టి దైవాన్ని ఆరాధించటం మర్చిపోకుండా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శుభమంగళం, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.